जय सुधाकर् मरियु ज्योति मैरेज ऐनिवर्सरी जरुपुकुंटुन्न वेळलो देवुडु वारिनि वारि कुटुंब सभ्युलनु वारि बिड्डलनु नूरंतलुगा आशीर्वदिंचालनि मरियु वाळ्ळ इंटिलो शांति नेलकोल्पालनि मरियु वाळ्ळु चेस्तुन्न प्रति ओक्क पनिलो देवुडु नूरंतलुगा दीवेनलु इय्यालनि ఈ దివ్య బలి పూజను స్పాన్సర్ చేస్తున్నారు మరియు దేవుడు చేసిన మేలులు మరియు చేయబోతున్న మేలుల కొరకు కృతజ్ఞతతో ఈ మాసని స్పాన్సర్ చేస్తున్నారు ఈనాటి దివ్య పూజ బలిని సమర్పించిన వారు బీరెడ్డి మత్యాస్ రెడ్డి లలిత కుటుంబం కృతజ్ఞతగా డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి ఉర్సులా కుటుంబం కృతజ్ఞతగా ప్రత్యేకంగా డాక్టర్ తుమ్మా కస్పారెడ్డి గారి మంచి ఆరోగ్యము అలాగే ఆర్చ్ బిషప్ తుమ్మా బాలగారి మంచి ఆరోగ్యం కొరకు కీర్తిశేషులు తుమ్మా జ్వానేశ్రెడ్డి షోరమ్మల కుటుంబంలో చనిపోయిన ఆత్మల శాంతి కొరకు వారి కుటుంబాలపై పూర్వీకుల పాపశాపాలు ఈ తరాలు మరియు రాబోయే తరాల కుటుంబాలపై పడుకుంటున్నట్లు పూజ నర్పించిన వారి కుటుంబ సభ్యులు సిస్టర్ శాంతా మంచి ఆరోగ్యం కొరకు త్వరగా కోలుకోవాలని ఎం జోసెఫ్ రాజు మంచి ఆరోగ్యము మానసిక ప్రశాంతత కొరకు ఎం ఇన్నయ్య ఆరోగ్యమ్మ లుడ్డయ్య షోరమ్మ షౌరీలమ్మ చిన్నమ్మ జోసెఫ్ బాలరాజు ఆత్మల శాంతి కొరకు సునంద కుటుంబ ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా మెట్టాన్ విత్ ఎగ్జామ్స్ రాయిపోతుండగా దేవుని దీవెనల కొరకు అఖిల్ మంచి చదువులు బంగారు భవిష్యత్తు కొరకు భూమి సమస్య తొలగిపోనట్లుగా జెన్నిఫర్ లహరికి ఎంబీబీఎస్లో ఫ్రీ సీట్ వచ్చినట్లుగా బంగారు భవిష్యత్తు పిల్లలపై కుటుంబ సభ్యులపై దేవుని సంరక్షణ కొరకు పూజను అర్పించిన వారు బి ప్రమీల కుటుంబ సభ్యులు ఒక వ్యక్తి ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా మానస నిఖిల్ వివాహ బంధంలో ఒకరినొకరు అర్థం చేసుకుంటూ ప్రేమ ఐక్యతతో జీవించినట్లుగా సుధా సురేష్ మంచి ఆరోగ్యం కొరకు పద్మమ్మ కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము చేయి పనులలో దేవుని సహాయము కుటుంబ దైవాశీర్వాదం కొరకు ఉత్తరించే స్థలములోని మరియు దిక్కులేని ఆత్మల శాంతి కొరకు పూజనర్పించిన వారు కొమ్మారెడ్డి షోరెడ్డి మరియు జ్యోతిమేరి కృష్ణవేణికి H1B వీసా త్వరగా వచ్చినట్లుగా సుందరికి హార్ట్ ప్రాబ్లం నుండి సంపూర్ణ స్వస్థత కొరకు వెంకటరత్నం మంచి ఆరోగ్యం కొరకు ఒక వ్యక్తి కుటుంబ సభ్యులందరిపై దీవుని దీవెనలు కుటుంబంలో శాంతి సమాధానము మంచి ఆరోగ్యం కొరకు పెంటారెడ్డి ఆరోగ్యం మేరీ రాణి కుటుంబంలోని పాపశాపాలు తొలగిపోనట్లుగా దుష్టశక్తుల నుంచి విడుదల కొరకు మేరీ రాణి మంచి ఆరోగ్యం కొరకు గత 27 సంవత్సరాలుగా దివ్యవాక్ కేంద్రంపై దేవుడు కురిపించిన ఆశీర్వాదములకు చేసిన మేళ్లకు అద్భుతములకు స్వస్థతలకు కృతజ్ఞతగా మే మాసంలో జరుగుచున్న తమిళము ఇంగ్లీష్ వడకములు జూబ్లీ సంస్థత కూటమి పెంతకోస్త మహోత్సవం విజయవంతంగా జరుగునట్లుగా త్రిత్వేక దేవుని సహాయం కోరుచు పూజనర్పిస్తున్నారు. ఏర్వ ఫాతిమా మేరీ కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము కుటుంబ ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా మరియు పిల్లల బంగారు భవిష్యత్తు కొరకు ఏర్వ ప్రశాంత్ రెడ్డి వెన్నెల కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ల కృతజ్ఞతగా కుటుంబ ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యం కొరకు పూజనర్పించిన వారు శ్రీవారెడ్డి మరియు మేరీ పి వెంకటేశ్వరరావు పాపశాపాలు పితరుల పాపశాపాల నుండి విడుదల రక్షణ భార్య భర్తల మధ్య సఖ్యత మంచి ఆరోగ్యము దీర్ఘాయుష్ కొరకు రితిక నిహారిక దేవుని కాపుదల బంగారు భవిష్యత్తు కొరకు చిన్న బతిని రాయప్ప లూర్దమ్మల మంచి ఆరోగ్యము ప్రత్యేక తలంపులు నెరవేరినట్లుగా పిల్లల బంగారు భవిష్యత్తు మరియు దైవాశీర్వాదం కొరకు భువనగిరి మార్కు ఫాతిమ కుటుంబంలో దేవుడు చేసిన చేయబోతున్న మేళ్ళ కృతజ్ఞతగా కుటుంబంలో శాంతి సమాధానము మంచి ఆరోగ్యము నైరా బంగారు భవిష్యత్తు కొరకు యశ్వంత్ రెడ్డి యోగిత రాహుల్ రెడ్డి మంచి ఆరోగ్యము జీవితంలో స్థిరపడినట్లుగా పి లూదరాజు కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ ప్రత్యేక ఉద్దేశం నెరవేరినట్లుగా మంచి ఆరోగ్యము మేరీ సారా మంచి చదువులు ఆధ్యాత్మిక ఎదుగుదల కొరకు సోని మంచి ఆరోగ్యము సంపూర్ణ స్వస్థ కొరకు ఒక కుటుంబంలోని పాపశాపాలు ఆర్థిక సమస్యల నుంచి విడుదల బిడ్డల బంగారు భవిష్యత్తు కొరకు వినోద్కి గవర్నమెంట్ జాబ్ వచ్చినట్లుగా మీనాకి బ్రెయిన్ ప్రాబ్లం నుండి సంపూర్ణ స్వస్థ కొరకు మీనా కోర్టు కేసు సాల్వ్ అయినట్లుగా ఒక వ్యక్తి కుటుంబంలో దేవుడు చేసిన మేళ్ళ కృతజ్ఞతగా మంచి ఆరోగ్యము చేస్తున్న పనిలో దేవుని దీవెనల కొరకు జీ తెరేజా కుటుంబం కృతజ్ఞతగా కుటుంబ సభ్యుల మంచి ఆరోగ్యము ఉజ్వల సాత్విక మంచి చదువులు బంగారు భవిష్యత్తు కొరకు ఈనాటి దివ్య పూజ వదిని సమర్పించి ఉన్నారు. నాటి బాదల సిలువ బలిది నీరు ప్రజల ప్రేమ బలిది నాటి బాదల సిలువ బలిది నీరు ప్రజల ప్రేమ బలిది సత్య సువార్తను జగమును చాటగ
సత్య సువార్తను జగమును చాతగ గురువు దొసగే దివ్య బలిది గురువు దొసగే దివ్య బలిది పాప మమ పాప గమ పాప సగమ పాప నీలి పప నీలి మప నీలి గమప నీలి సాస నిని సాస పని సాస మపని సాస పాప మమ ప గమ ప స గమ ప నీని ప పని మ పని గమ పని సా స ని ని స ప ని స మ ప ని స గ స ని స ని ప ని స ని ప మ గమ ప ని స యావే ప్రభువుకు ప్రియుడ కొసు తుడ కన్నే మరియకు వర గుణ పుత్రుడ కరుణను ప్రేమను పంచిన ప్రభువా ప్రభువగు దేవా పరమపిదా స్వాగతం సుస్వాగతం స్వాగతం ప్రభు స్వాగతం స్వాగతం సుస్వాగతం ఘన స్వాగతం పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమేన్ మన ప్రభువైన యేసుక్రీస్తుని కృప సర్వేశ్వరుని ప్రేమ పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక ప్రేమైన దేవుని బిడ్డలారా ఈనాటి సువిశేష పఠనంలో ప్రభువు మనకు చెప్తున్నాడు మీ హృదయములను కలవర చెందనీయకుడి నన్నును దేవుణ్ణి విశ్వసింపుడి అని దేవాతి దేవుడు మనని దివ్య బలి పూజలో ఆహ్వానిస్తున్నాడు. ఎటువంటి కలతలతో మనము ఈరోజు నిండి ఉన్నామో ఆ ప్రభువునకు ఈ దివ్య బలి పూజ ద్వారా సమర్పించుకుందాము. ఎన్నోసార్లు దేవునిపై విశ్వాసము పెట్టకుండా మానవులపై విశ్వాసం పెట్టి ఆధారపడి జీవించి ఉన్నాము. అటువంటి సమయముల కొరకు ఆ దేవాతి దేవుణ్ణి మన్నింపు కోరుదాము. సహోదరి సహోదరులారా, పవిత్రమైన ఈ పరమరహస్యమును యోగ్య రీతిగా కొనియాడుటకు మన పాపములను ఒప్పుకుందాము. సర్వశక్తి గల సర్వేశ్వరుని చెంతను సహోదరి సహోదరులారా, మీ చెంతను నా పాపములను ఒప్పుకొనుచున్నాము. ఏలైనా తరంబు చేతను, వాక్కు చేతను, క్రియల చేతను, అశ్రద్ధ చేతను బహు పాపములు చేసి తిని ఇది నా తప్పు, ఇది నా తప్పు, ఇది నా గొప్ప తప్పు. అందుచేత నిత్య కన్యక అయిన పరిశుద్ధ మరియమాతను, సకల దూతలను, పునీతులను, సహోదరి సహోదరులారా, మీరును నా కొరకు మన ప్రభు అయిన సర్వేశ్వరుని ప్రార్థింపవలయమని బ్రతిమాలుకొనుచున్నాము. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనపై దయ చూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చెదురుగాక. ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, క్రీస్తువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము, ప్రభువా దయ చూపుము. ప్రార్థించుదము. ఓ గాడ్ ఆథర్ ఆఫ్ ఫ్రీడమ్ అండ్ సాల్వేషన్, లిసన్ టు ద వాయిస్ ఆఫ్ ఆవర్ ప్లీడింగ్ అండ్ గ్రాంట్ దట్ దోస్ హూమ్ యు హావ్ రిడీమ్డ్ బై షెడ్డింగ్ ఆఫ్ యువర్ సన్స్ బ్లడ్ మే హావ్ లైఫ్ త్రూ యు అండ్ అండర్ యువర్ ప్రొటెక్షన్. Rejoice forever that unharmed salvation నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. దేవుడు యేసును సజీవుడుగా లేపుట వలన తన వాగ్దానమును నెరవేర్చి ఉన్నాడు. మొదటి పఠనము అపోస్తులుల కార్యములు అధ్యాయం 13 పరిశుద్ధ వచనములు 26 వచనం నుండి 33 వచనం వరకు. మొదటి పఠనము అపోస్తులుల కార్యములు అధ్యాయం 13 పరిశుద్ధ వచనములు 26 వచనం నుండి 33 వచనం వరకు. ఆ దినములలో
పౌలు పిదిసియ మందలి అంతియోకులోని ప్రార్థన మందిరమునకు వెళ్ళి ఇట్లు పలికెను సోదరులారా అబ్రహాం వంశస్థులారా దేవుని యందు భయభక్తులు కలిగిన వారలారా ఈ రక్షణ సందేశమును పంపబడినది మన కొరకే ఏలైనా ఎర్షలేములో నివసించు ప్రజలు వారి నాయకులు ఆయన రక్షకుడని గ్రహింపలేదు వారు ప్రతి విశ్రాంతి దినమున చదవబడుచున్న ప్రవక్తల వచనములను అర్థం చేసుకొనలేదు అంతేగాక వారు యేసును శిక్షించుట ద్వారా ప్రవక్తల ప్రవచనములు ధృవపరిచిరి మరియు మరణ శిక్షకు తగిన కారణమేది కనబడకున్నను ఆయనను చంపింపవలసినదిగా వారు పిలాతును కోరిరి ఆయనను గురించి పరిశుద్ధ గ్రంథంలో వ్రాయబడినది అంతయు వారు చేసిన పిమ్మట వారు ఆయనను మ్రాను మీద నుండి దించి సమాధిలో ఉంచిరి కానీ దేవుడు ఆయనను మృతులలో నుండి లేపెను మరియు చాలా రోజుల వరకు గలిలయ నుండి ఎర్షలేం వరకు తనతో ప్రయాణం చేసిన వారందరికీ ఆయన కనబడెను ఇప్పుడు వారు ఆయనను గూర్చి ప్రజల ఎదుట సాక్షులై ఉన్నారు ఇప్పుడు మీకు ఈ శుభవర్తమానం ఇచ్చుచున్నాం దేవుడు మన పూర్వులకు చేసిన వాగ్దానమును వారి సంతతి వారమైన మన కొరకు ఇప్పుడు యేసు ప్రభు సజీవుడుగా లేపుట వలన నెరవేర్చి ఉన్నాడు రెండవ కీర్తనలో ఈ విధముగా వ్రాయబడి ఉన్నది నీవు నా కుమారుడవు ఈరోజు నేను నీకు తండ్రినైతిని ఇది ప్రభు వాక్కు సర్వేశ్వరునికి వందనములు జీవమున్న పలుకులు యేసు పలుకులు జీవమున్న పలుకులు యేసు పలుకులు రారారే రారండి వినగరండి రారారే రారండి వినగరండి జీవమున్న పలుకులు యేసు పలుకులు రారారే రారండి వినగరండి యేసుని మాట విన్నారండే 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 యేసుని మాట విన్నారండే మారుని మీ హృదయం మారును మీ హృదయం మారును మీ హృదయం మారును మీ హృదయం హల్లెలూయా 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 హల్లెలూ హల్లెలూ హల్లెలూయా హల్లెలూ హల్లెలూ హల్లెలూయా ప్రభు మీతో ఉండునుగాక మీ ఆత్మతోను ఉండునుగాక పునీత యోహాను గారు రాసిన సువిశేషములోని భాగము ప్రభువా మీకు మహిమ కలుగునుగాక యోహాను శుభవార్త 14వ అధ్యాయము వచనములు 1 నుండి 6 వరకు గాస్పుల్ ఆఫ్ జాన్ చాప్టర్ 14 వర్సెస్ 1-6 Do not let your hearts be troubled. Believe in God, believe also in me. In my Father's house there are many dwellings. If it were not so, would I have told you that I go to prepare a place for you? And if I go and prepare a place for you,
I will come again and will take you to myself, so that where I am, there you may also be. And you know the way to that place where I am going. Thomas said to him, Lord, we do not know where you are going. How can we know the way? Jesus said to him, I am the way, the truth, and the life. No one comes to the Father except through me. ఇది క్రీస్తు సువిశేషము. క్రీస్తువా, మీకు స్తుతి కలుగునుగాక. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈనాటి మొదటి పట్టణము ఎండ్లో చివరిలో మనం ఏం చదువుకున్నామంటే, ఈయన నా కుమారుడు, యు ఆర్ మై బిలవ్డ్ సన్ అండ్ టుడే ఐ హ్యావ్ బిగాటన్ యూ. అంటే నీవు నా ప్రియమైన కుమారుడవు, నీవు నా కుమారుడవు. ఎందుకు దేవుడు మనని తన కుమారులు మరియు కుమార్తెలుగా పిలుస్తున్నాడంటే, ఆది కాండం 1వ అధ్యాయంలో మనము చదివి ఉన్నాము. అక్కడ రాయబడి ఉన్నది, దేవుడు మానవుణ్ణి తన పోలికలతో, తన రూపులేఖలతో మానవుని సృష్టించాడు. ఎటువంటి జంతువుకు కానీ, ఇంకొక సృష్టికి కానీ అటువంటి ఆకారము లేదు. మానవుని ఆకారము ఎగ్జాక్ట్ దేవుడు ఎలా ఉన్నాడో అటువంటి ఆకారముతో దేవుడు మానవుని సృష్టించాడు. మానవుని సృష్టించడమే కాదు, కానీ అతనిలో ఒక ప్రేమ అనే విత్తనాన్ని పెట్టి దేవునిపై ఆధారపడి జీవించే వ్యక్తిగా దేవుడు మానవుని సృష్టించాడు. సృష్టించిన తర్వాత అతనికి అన్ని రకమైన ఆహారపు వస్తువులు, పండ్లను, చెట్లను అన్నిటినీ ఇచ్చాడు. ఎప్పుడు నరువుడు పాపంలో పడిపోతాడో అతను కలతతో కలవరపడి ఆ ప్రభువు నుండి దూరము వెళ్ళిపోతున్నాడు. అటువంటి బాధనే ఈరోజు సువిశేష పట్టణంలో మనము వింటున్నాము. దేవుడు శిష్యులకు తెలుసు, యేసు ప్రభు వాళ్ళని వదిలేసి వెళ్ళిపోతున్నాడని శిష్యులు గమనించి వాళ్ళ హృదయము కలవరపడింది. వాళ్ళు కలతతో వాళ్ళు చింతించారు, ఒకవేళ ఈ దేవుడు యేసు ప్రభు మనని వదిలేసి వెళ్ళిపోతే మనము ఎక్కడికి వెళ్ళిపోతాము, మన జీవితము ఏమైపోతుందో అని ఒక కలత. మేము సెమినరీలో ఉన్నప్పుడు ఒక ప్రొఫెసర్ గారు మాకు అన్నారు, నరకం అంటే ఏంటిది అని మమ్మల్ని అడిగినప్పుడు, కొంతమంది బ్రదర్లు నరకం అంటే అగ్నిగుండం ఉంటుంది, అగ్నిలో త్రోసివేయబడతారు అని చెప్పాడు. అయితే ఆ ప్రొఫెసర్ ఒక ఉదాహరణ ఇచ్చి చెప్పాడు, నరకం అంటే దేవుని నుండి దూరము వెళ్ళిపోవడము. ఎప్పుడు దేవుని సన్నిధి నుండి మనము దూరము వెళ్ళిపోతామో, దానికంటే పెద్ద నరకము ఈ లోకంలో మరొకటి వేరేది లేదు అని ఆ ప్రొఫెసర్ మాకు చెప్పాడు. అందుకోసమే ఈరోజు సువిశేష పట్టణంలో యేసు ప్రభు చెప్తున్నాడు శిష్యులకు, మీ హృదయములను కలవర చెందనీయకుడి, నేను వెళ్ళిపోతున్నానని మీరు కలత చెందవద్దు. నేను వెళ్ళి మీకు ఒక గృహాన్ని అక్కడ నిర్మిస్తాను, ఒక గృహాన్ని మీకు అక్కడ కడతాను అని ప్రభు చెప్తున్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన జీవితంలో మనం ఈరోజు గమనించాలి, నా హృదయంలో ఉన్న కలత ఏంటిది? నా కుటుంబ విషయంలో నేను కలవరపడుతున్నానా? లేదంటే నేను ఉద్యోగం చేస్తున్న చోట్ల నాకు కలత ఉన్నదా? లేదంటే నేను నమ్మిన వాళ్ళే నన్ను మోసం చేశారా? ఎటువంటి కలత, ఎటువంటి కన్నీటి లోయలో మనము ఉన్నామో ఒక్కసారి మనము గుర్తించాలి. ఆ శిష్యులు, నేను ముందుగా చెప్పినట్టు ఆ శిష్యులు కలతలు ఎందుకు పడ్డారంటే, యేసు ప్రభువే మా నుండి దూరంగా వెళ్ళిపోతున్నాడని వాళ్ళు కలత చెందారు. తద్వారా యేసు ప్రభు వాళ్ళకి చెప్తున్నాడు, మీరు కలవత పడవద్దు, నన్నును విశ్వసింపుడు, దేవుణ్ణి విశ్వసించండి. నన్ను ఎందుకు విశ్వసించాలనేది యేసు ప్రభు పలుకుతున్నాడంటే, దేవుడు పంపిన గొర్రెపిల్ల నేనే. ఇశ్రాయేలు దేశానికి ద్వారా ఈ లోకంలో ఉన్న ప్రతి ఒక్క దేశానికి రక్షకుడుగా దేవుడు నన్ను పంపాడు. తద్వారా మీరు కలత చెందకూడదు, కలవర పడకూడదు అని ఆ దేవాతి దేవుడు మనకు ఈరోజు సువిశేష పట్టణంలో నేర్పిస్తున్నాడు.
ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని నామములో శక్తి ఉన్నది. ఎప్పుడల్లా మనము కలవరముతో నిండి ఉన్నప్పుడు యేసయ్య ప్రభువా నన్ను కాపాడని అని పలికినప్పుడు మనకు విజయము కలుగుతుంది. నేను ఒక చిన్న కథను విన్నాను. ఆ కథ ఎలా ఉందంటే, ఒక అన్యురాలు ఆమె తన పిల్లవాడికి అంటే ఆమె కొడుకుకి చెప్తుంది, నీవు ట్రబుల్ అంటే నువ్వు డేంజర్లో ఉన్నప్పుడు యేసయ్యా నిన్ను మొరపెట్టు, ఆ యేసు ప్రభు నిన్ను వదిలిపెట్టడు అని పలికింది. అయితే ఒకరోజు ఈ కుమారుడు ఏం చేస్తున్నాడంటే, ఒక కొండ ప్రాంతానికి వెళుతున్నాడు. ఆ కొండ ప్రాంతానికి వెళ్ళినప్పుడు అక్కడ ఒక పెద్ద త్రాసుపాము వెనక నుండి బుసగొడుతుంది ఆ త్రాసుపాము. అయితే ఈ వ్యక్తి ఈ చిన్న బాలుడు ఏం చేస్తున్నాడంటే, సడన్గా అతనికి వాళ్ళ తల్లి చెప్పింది అతనికి జ్ఞాపకం వచ్చి, యేసయ్యా ప్రభువా నన్ను కాపాడు అని ప్రార్థిస్తున్నాడు. అది ప్రార్థిస్తున్న సమయంలో ఈ త్రాసుపాము ఆ సౌండ్ ఆ వైబ్రేషన్ విని ఈ త్రాసుపాముకి త్రాసుపాము అతన్ని చూసి ఇంకో ప్లే అది అక్కడికించి వెళ్ళిపోతుందన్నమాట. తద్వారా మనకేం తెలుస్తుందంటే, యేసు ప్రభు పేరిట మనము విశ్వాసం పెట్టినప్పుడు ఎటువంటి సమస్యలైనను మనకు ఎదుర్కొనే బలము ఆ దేవాది దేవుడిస్తాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇది బలి పూజలో యేసు ప్రభు పైన విశ్వాసం పెట్టే కృపను మనము ఆ దేవాది దేవుణ్ణి అడుగుదాము. అనుదినము అనుక్షణము నిన్నే స్మరించితివి, చేరతీయు కరములకై ఆశగా వీక్షించితిని. అనుదినము అనుక్షణము నిన్నే స్మరించితివి, చేరతీయు కరములకై ఆశగా వీక్షించితిని. అందుకొనుము దేవాన చిన్ని కానుక, ఆదరించు దేవాన హృదయ కానుక, ఆదరించు దేవాన హృదయ కానుక. నేను సగే కానుక నీదేనయ్యా, నాకున్నదంతయు నీకేనయ్యా. నేను సగే కానుక నీదేనయ్యా, నాకున్నదంతయు నీకేనయ్యా. సహోదరి సహోదరులారా, నేనును మీరును అర్పించే ఈ బలి సర్వశక్తిగల పితే అయిన సర్వేశ్వరునికి అంగీకారములగినట్టు ప్రార్థించండి. ప్రభు తన నామస్తుతి మహిమల కొరకును, మన ప్రయోజనం కొరకును, తన పవిత్ర స్త్రీసభ ప్రయోజనం కొరకును మీ కర్మల ద్వారా ఈ బలిని స్వీకరించునుగాక. ప్రార్థించుదము. Accept in compassion, Lord, we pray, the offering of your family that under your protective care they may never lose what they have received but attain the gift of that eternal life. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. మీ మనసులను ఉన్నతమునకు త్రిప్పుము. ప్రభు వైపు త్రిప్పియున్నాము. మన దేవుడైన ప్రభువునకు కృతజ్ఞత తెలుపుదము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభు అయిన దేవా, పవన పిత, సర్వశక్తిగల నిత్య సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఎచ్చోటను నీకు కృతజ్ఞత వందనములు. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా చెల్లించుట యుక్తము న్యాయము ధర్మము రక్షణదాయకము. నీ వాక్కైన క్రీస్తు ద్వారా నీవు సమస్తాన్ని సృష్టించితివి. మము విమోచించుటకు
నీవు పంపిన రక్షకుడు అతడే. అతడు పవిత్రాత్మ ద్వారా శరీరము ధరించి కన్యక నుండి జన్మించెను. నీ చిత్తము నెరవేర్చుటకు నీకు పరిశుద్ధ ప్రజలను సంపాదించుటకు అతడు తన హస్తములను చాచి శిలువపై శ్రమలను అనుభవించెను. ఇట్లు అతడు మరణపు సంఖ్యలను తెంచి ఉత్థానమును అనుగ్రహించెను. కనుక దూతలతో కలిసి పవిత్రులతో కలిసి ఏకస్వరముతో నిన్ను స్తుతించి మహిమపరచుట ఎట్లనగా, దళాధిపతి అయిన సర్వేశ్వరుడు పవిత్రుడు 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 పరలోకమును భూలోకమును మీ మహిమతో నిండి ఉన్నవి. మహోన్నతమున హోసాన, ప్రభు నామమున వేంచేవాడు ధన్యులు. మహోన్నతమున హోసాన. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు, సర్వ పవిత్రతకు ఊటయు నీవే. కనుక నీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచ బ్రతిమాలుకొనుచున్నాము. ఈ విధముగా ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు సిలువ శ్రమలకు తనను తాను ఇష్టపూర్తిగా అప్పగించుకొనినప్పుడు అప్పము నందుకొని నీకు కృతజ్ఞత వందనములు చెప్పి తృప్తి శిష్యులకిచ్చుచుటని మీరందరూ దీనిని తీసుకొని భుజింపుడు. ఏలయనా, ఇది మీ కొరకు అప్పగింపబడనున్న నా శరీరము. నా జీవం నా సర్వం నీవే దేవా, మా కొరకై బలి అయిన ఓ మెస్సయ్యా. ఆ విధముగానే భోజనానంతరము పాత్రము నందుకొని మరల నీకు కృతజ్ఞత వందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లని రీ, మీరందరూ దీనిని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఏలయనా, ఇది నిత్య నిబంధన యొక్క నారతపు పాత్రము, ఇది మీ కొరకు అనేకుల కొరకు పాప పరిహారమునకై తారబోయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. నా జీవం నా సర్వం నీవే దేవా, మా కొరకై రక్తం చిందిన ఓ మెస్సయ్యా. ఇది విశ్వాస రహస్యము. ప్రభువా, మేము మీ మరణమును ప్రకటించదము, మీ ఉత్థానమును చాటదము, మీరు మరల వచ్చే వరకు వేచి ఉండుము. కనుక తండ్రి, క్రీస్తు మరణమును ఉత్థానమును స్మరించుచు జీవమునసుకు యప్పమును రక్షణ పాత్రమును నీకు సమర్పించుచున్నాము. నీ సన్నిధిలో నిలిచి నీకు పరిచర్య చేయుటకు మమ్మలను పాత్రలుగా చేసుకునేందులకై నీకు వందనములు తెలుపుతున్నాము. క్రీస్తు శరీర రక్తము ద్వారా పలివారోగమము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచమని బ్రతిమాలుకొనుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించిన నీ శ్రీసభను జ్ఞాపకం చేసుకునుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా పూల యాంటనీ పీఠాధిపతిని, గురువులతో పాటు మమ్మను నీ ప్రేమ యందు పరిపూర్ణులు చేయుము. ఓ ప్రభువా, ఈరోజు దివ్య బలి పూజను అర్పించిన ప్రతి ఒక్క కుటుంబాన్ని నీకు సమర్పిస్తున్నాను. ఆ విధముగానే ఉత్తరించు స్థలంలో ఉన్న ఆత్మలను, మళ్ళీ అభాషణ ద్వారా మరణించిన చిన్నారి బిడ్డల ఆత్మలను నీకు సమర్పించుచున్నాను. వాళ్ళ పాపములను మన్నించి వాళ్ళకి నిత్య జీవమును ప్రసాదింపమని వేడుకుంటున్నాము. ఉత్థానముతో నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనికరం అందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకము చేసుకునుము. వారిని నీ దివ్య ప్రకాశంలో నీకు చేర్చుకొని మా అందరిపై దయచూపి దేవుని కన్య తెలియగు మరియమ్మతోనూ పునీతులతోనూ అపోస్తలతోనూ ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాత్మలందరితోనూ మాకు నిత్య జీవంలో భాగము దయచేయము.
అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా నిన్ను స్తుతించి మహిమపరచెదము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తిగల పితయైన సర్వేశ్వరా పవిత్రాత్మతో ఏకమయుండు నీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమ ఉపదేశమును అనుసరించి ప్రార్థింప సాహసించుదము. పరలోకమందున మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడును గాక, మీ రాజ్యము వచ్చును గాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరినట్లు భూలోకమందును నెరవేరును గాక. నానాటికి కావలసిన మా అన్నము మాకు నేటికి అనుగ్రహింపుము. మా యొక్క అప్పుబడిన వారిని మేము మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నిపుము. మమ్ము శోధన యందు ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షింపుము. ప్రభువా, అన్ని కీడుల నుండి మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. నీ దయా అనుగ్రహము వలన పాపము నుండి మమ్ము విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడుము. మేము మోక్షానందమును మా రక్షకుడైన యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుచున్నాము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతిని మీకు అనుగ్రహించుచున్నాను, నా శాంతిని మీకు ఇచ్చుచున్నానని అని నీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపములను లెక్కింపనీయక నీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. నీ చిత్త ప్రకారము నీ సభకు శాంతిని ఐక్యతను అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించుచు పరిపాలించు ప్రభువా. ఆమేన్. ప్రభు, నీ శాంతి ఎల్లప్పుడూ మీతో ఉందురుగాక. మీ ఆత్మతో నూడునుగాక. ఒకరికి ఒకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రెపిల్ల, లోక పాపములను పరిహరించు ప్రభువా, మాకు శాంతిని దయచేయము. ఇదిగో నీ హృదయము కలవర చెందనీయకుము అని పలికిన గొర్రెపిల్ల. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపమును పరిహరించుటకు వచ్చిన ప్రభువు. గొర్రెపిల్ల విందులో పాల్గొనుటకు వచ్చిన మనమందరము ధన్యులము. ప్రభువా, మీరు నా ఇండ ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ నీ ఒక్క మాట పలికిన నా ఆత్మ స్వస్థత పొందును. ఎడబాయని నీ కృప నన్ను విడువడు ఎన్నటికీ. ఎడబాయని నీ కృప నన్ను విడువడు ఎన్నటికీ. యేసయ్యని ప్రేమానురాగం నన్ను కాయును అనుక్షణం. యేసయ్యని ప్రేమానురాగం నను కాయును అనుక్షణం. ఎడబాయని నీ కృప చోకప్పులో ఎనలో
కష్టాల కడగలలో కడలేని కడలిలో నిరాశ స్పృహలో అర్థము కాని జీవితం ఇక వ్యర్థమని నేననుకొనగా కృపాకని కరము గలదేవ నా కష్టాల కడలిని దాటించితివి ఎడబాయని కృపా నను విడువడు ఎన్నటికీ ఏసయ్యాని ప్రేమానురాగం నను కాయును అనుక్షణం ఎడబాయని కృపా ప్రార్థించుదము. Keep safe, O Lord, we pray. Those whom you have saved by your kindness, that redeemed by the passion of your Son, they may rejoice in his resurrection. Ma Prabhu Aina Christu Dwara, Imanavi Chayichanamo. Amen. Prabhu Mito Vundanugaka, Mi Atmatonu Vundanugaka, Sarva Shaktigala Sarveshwarudu, పితా పుత్ర పవిత్రాత్మ మిమ్మల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్. సమాధానముతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సేవలో జీవించండి. హల్లెలూయా హల్లెలూయా. సర్వేశ్వరునికి వందనములు. హల్లెలూయా హల్లెలూయా. ప్రార్థించు మా మరియా పరదేశులం ఈ భూమిలో ప్రార్థించు మా మరియా పరదేశులం ఈ భూమిలో వ్యాధులు బాధలతో ఉన్న మాకై తనయుని చూచి ప్రార్థించమ్మా అమ్మా మరియా అమ్మా మరియా.